లాక్డౌన్ లో భాగంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ళ మండలం టీడీపీ ఇన్ఛార్జి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోరుమామిళ్ళ మండలంలోని చెల్లగిరిగల పంచాయతీలోని 7 గ్రామాలలో ఉన్న నిరుపేదలకు కుటుంబ సమేతంగా 4 రకాల కూరగాయలను ట్రాక్టర్తో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్లో భాగంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు మానవతా దృక్పథంతో కూరగాయలను పంపిణీ చేశామన్నారు. కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించినట్లు ఆయన అన్నారు. నా పేరు కొండ వినోద్ కుమార్ రెడ్డి. ఈరోజు మా గ్రామ పంచాయతీ మా పంచాయతీ ప్రజలందరికీ కరోనా వైరస్ వల్ల చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీస సౌకర్యం వాళ్ళకి కూరగాయలు నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. పూర్మామిళ్ళకి పక్కనే ఉన్న టౌన్కి వెళ్ళడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మేము మా చిన్నాన్న కొండ రామకృష్ణారెడ్డి, మా అన్న కొండ శ్రీనివాసులరెడ్డి, ఇంకా మా తమ్ముళ్ళు, మా కజిన్స్ అందరు కలిసి మా పంచాయతీ ప్రజలందరికీ కూరగాయలు పంచవలసిందిగా నిర్ణయించుకున్నాము. అందుకు మేమందరము నిన్న 4 కూరగాయలు, టమాటకాయలు, పచ్చిమిర్చి, వంకాయలు, ఆనియన్స్ అన్నీ తీసుకొని వచ్చి మా ప్రజల పంచాయతీ ప్రజలందరికీ పంచవలసిందిగా నిర్ణయించుకున్నాము. సో మా పంచాయతీలో మొత్తం ఈ 7 ఊర్లు ఉంటాయి. టోటల్ ఒక 800 ఫ్యామిలీలకి కూరగాయలు అన్నీ పనిచేసి మా చేతనంత సహాయం వాళ్ళకి అందించాము. అలాగే మా ఈ ప్రయత్నాన్ని అందరూ చాలా మెచ్చుకుంటారని మేము అలా ఆశిస్తున్నాము. మా ఈ ప్రయత్నాన్ని చూసి ఇంకొందరు ఇలాగా ఎవరైనా సేవ చేయాలని మేము కోరుతున్నాము. కరోనాకి అందరూ జాగ్రత్తగా ఉండండి. కరోనా రాకుండా, మన పంచాయతీకి రాకుండా పారదోలడానికి అందరూ సన్నసిద్ధంగా ఉండండి.